హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వెండి శుభలేఖల గురించి తెలుసుకుందాం కలకాలం ఒక అమ్మని జ్ఞాపకంగా గుర్తుండిపోయే పెళ్లిలో ప్రతి తంతు ప్రత్యేకంగా ఉండాలనుకుంటుంది నేటితరం పెళ్లి దుస్తుల దగ్గర నుంచి మంటపం వరకు అన్నింట్లోనూ కొత్తదనాన్ని కోరుకుంటోంది మరైతే ఈ అద్భుతాన్ని తిలకిస్తూ కొత్త జంటని ఆశీర్వదించడానికి విచ్చేసే అతిథుల ఆహ్వానం ఇంకెంత గొప్పగా ఉండాలి అందుకే ఇప్పుడు మామూలు శుభలేఖలకు బదులు వెండి బంగారంతో చేసిన సరికొత్త ఆహ్వాన పత్రికలను ఎంచుకుంటోంది శ్రేరస్తు శుభమస్తు అభిజ్ఞమస్తు అంటూ మొదలయ్యే ఈ పెళ్లి పత్రికలో అప్పటికి ఇప్పటికీ అక్షరాల్లో అంతగా మార్పు లేకపోయినా పత్రిక రూపురేఖల్లో మాత్రం ఎన్నో హంగులు వచ్చాయి ఇదివరకు పసుపు రంగులో సాదాసీదాగా ఉండే కార్డు ఎప్పటికప్పుడు కొత్తగా ముస్తాబవుతూ వస్తుంది ఒకసారేమో నడుస్తున్న ట్రెండ్కు తగ్గట్టు టెక్నాలజీతో కలిసిపోయి ఆయా లోగోల బొమ్మల ఆకారంలో వస్తే మరోసారి పర్యా పర్యావరణ హితం అంటూ మొక్కల విత్తనాలతో పెళ్లి సందడి చేసి అవి ఇవి కాదు ఇప్పుడైతే శుభలేఖ ఎప్పటికీ శాశ్వతంగా ఉండేలా సిద్ధమైపోయింది బంగారు దగదగలతో వెండి చిగేలతో గోల్డ్ కోటెడ్ సిల్వర్ వెడ్డింగ్ కార్డుగా అందరినీ ఆకట్టుకుంటుంది చూడగానే పెళ్లి వేడుక గుర్తొచ్చేలా ఉన్నాయి శుభలేఖలన్నీ వీటిలో కొన్నేమో కళ్యాణ మంటపంలో వరమాలలు మార్చుకుంటున్న వధూవరుల వెండి బొమ్మలు ఇతర పెళ్లి అంశాలతో ఆకట్టుకుంటే మరిగ మరికొన్ని ఏనుగు పంచన్లు పల్లకీలు బాజా భజంత్రి కొబ్బరికాయ కలసము ఇంకా వివిధ ఆకారాలతో ఒక్కొక్కటిగా దొరికిపోతున్నాయి దొరుకుతున్నాయి స్వచ్ఛమైన వెండి లోహాలని బంగారు పూతల్ని వాడుతూ ఈ ఆహ్వానాల్ని తీర్చిదిద్దుతున్నారు తయారీదారులు కావాలంటే వీటిల్లో నచ్చిన వాటిని కాబోయే జంట ఫోటోలు వివరాలతో డిజైన్ చేయించుకోవచ్చు లేదంటే వివిధ బంగారు దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఈ పెళ్లి పత్రికల్ని కస్టమైజ్ చేసుకుంటూ కోరుకున్నట్టుగా ఆర్డర్ ఇవ్వచ్చు తమ వేడుక అదిరిపోయేలా ఆలోచన ఏ పెళ్లి వారికి మాత్రం ఉండదు అందుకే మరి పెళ్లి సందడి రాగానే మార్కెట్లోకి వచ్చిన కొత్తతనాన్ని వెతుక్కుంటూ అభిరుచికి తగ్గట్టు దాన్ని అనుసరించే ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు చాలామంది బంగారు వెండి పత్రికల్ని ఎంచుకుంటున్నారు కొందరేమో వీయాల వారికి స్నే సన్నిహితులకు మాత్రమే అందించే పెళ్లి పత్రికలే ఇలా పుత్తడి పసుపు ఛాయలను అందిస్తుంటే మరికొంతమంది వెండి మెరుపులతో పత్రికలతో బంధువులందరికీ ఆహ్వానిస్తున్నారు ఏది ఏమైనా పదిలంగా దాచుకునే ఉన్న ఈ శుభలేఖల్ని చేతిలో పెట్టగానే ఒక క్షణమైన ఆత్మీయులు ఆశ్చర్యపోకుండా ఉంటారా పది కాలాల పాటు చల్లగా ఉండమంటూ ఆశీర్వదించకుండా ఉంటారా